పిఠాపురం స్వయంభూగ వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా విరాజిల్లుతోంది। ఆలయంలో స్వామివారికి వైఖానస ఆగమ ప్రకారం వేద మంత్రాలతో నిత్య కైంకర్యాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు। వివాహం కాని యువతి యువకులు రుక్మిణి కళ్యాణం 41 రోజులు పఠించి స్వామివారి శాంతి కళ్యాణం నిర్వహించినచో వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని అర్చకులు విజయ జనార్దనాచార్యులు తెలిపారు। దీనిలో భాగంగా కాకినాడకు చెందిన సుష్మా కుటుంబ సభ్యులు స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు। విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, మండపారాధన, లగ్నాష్టక చూర్ణిక తదితర వేద మంత్రాలతో మాంగళ్య లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించి తరించారు। ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి సిహెచ్వి రామణమూర్తి, సర్పవరం ఉదయ్ ఆచార్యులు, చాడ రామకృష్ణ, సరస్వతుల శ్రీకాంత్, వేణుగోపాల స్వామి, ఆలయ అభివృద్ధి సేవా సమితి ప్రధాన కార్యదర్శి చెర్కుపల్లి శ్రీ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు। అయితే ఈ కళ్యాణ విశిష్టత ఏంటంటే వివాహం కాని యువత యువకులు ఎవరైనా సరే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి రుక్మిణి కళ్యాణం పఠనం చేసి 41 రోజులు రుక్మిణి కళ్యాణ పఠనం చేసి స్వామివారి ఆలయంలో 41వ రోజు ఆ వేణుగోపాల స్వామివారికి రుక్మిణి కళ్యాణం పఠనానంతరం స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించినచో వివాహం కాని వారికి వివాహం సిద్ధిస్తుందని చెప్పేసి ఈ భక్తుల ప్రగాఢ నమ్మకం। అంచేత భక్తులందరూ కూడా స్వామివారికి రుక్మిణి కళ్యాణ పఠన కార్యక్రమాన్ని నిర్వహించి 41 రోజులు రుక్మిణి కళ్యాణం దీక్షగా భావించి రుక్మిణి కళ్యాణం పఠనం చేసి అనంతరం స్వామివారి కళ్యాణం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రగా వస్తుందిగా కోరుచున్నాను।